ఇట్స్ అగైన్ సాంగ్ చాలా బాగుంది. బ్యాండ్ బాజా అంటూ ఎనర్జెటిక్గా స్టార్ట్ చేశారు. ఈ సినిమా కూడా విపరీతమైన మనీ కలెక్ట్ చేసి మంచి బ్యాండ్ బాజా మోగించాలనుకుంటున్నాను. యోగేశ్వర్ చాలా బాగా ఈస్తో డ్యాన్స్ చేశాడు. యాక్టింగ్ చూడడానికి పెద్ద స్కోప్ లేకపోయింది టీజర్లో, బట్ డ్యాన్స్లో హీ హస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. బాగా ట్రైనింగ్ అయినట్టున్నాడు. అలాగే మహామహులు అంతా ఉన్నారు, సుమన్ గారు వీళ్ళందరూ ఇందులో ఉన్నారు, మంచి బ్యాకింగ్ ఉంది. అన్నిటికన్నా మా సోదరుడు మహిత్ నారాయణ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, తన వర్క్స్ చాలా బాగుంటాయి. నేను బాగా అభిమానించేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తను. నేను ఈరోజు రావడానికి తన వల్ల నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ. అండ్ అలాగే సాయి శివాజీ గారిని హోల్ హార్టెడ్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఎమ్ ఎస్ డైరెక్టర్. అలాగే గిరి గారు, మా ఇప్పుడు కొత్తగా ఈ మధ్య చిన్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్స్ అవుతున్నాయి. సినిమా ట్రైలర్స్ కానీ ఆ సాంగ్స్ కానీ చూస్తూ ఉంటే ఇది చిన్న సినిమా అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. ఇది ఆ కుర్రవాడి అదృష్టం. యోగేశ్వర్ అదృష్టం ఏంటంటే ఈయనకి ఉన్నాయి, ఉన్నప్పుడు డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకుంటూ. ఈ టెక్నీషియన్ చూస్తే అందరూ నాకు పరిచయం అయినటువంటి ప్రేమతో ఉండే వ్యక్తులు. ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ థింగ్ అండి. చాలా అదృష్టం అది యాక్చువల్గా ఈ రోజుల్లో. అండ్ ఐ థింక్ హాఫ్ జర్నీ అక్కడ క్రాస్ అయ్యారు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే గిరి గారు ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నేను పాలిటిక్స్లో ఉన్నానండి, సినిమా అంటారు పెద్ద నాకు ఐడియా లేదు. సుమన్ పేరు చెప్పారు, సుమన్ సపోర్ట్ చేశాడు, చేశాను సినిమా అని, నా కొడుకుని హీరో అని చెప్పి. అండ్ నరసింహరావు గారు చెప్పినట్టు ఐ థింక్ నౌ ఫుల్ టైమ్ సుమన్ సినిమాలో ఉండిపోతారు అనుకుంటున్నాను పాలిటిక్స్ కంటే కూడా. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ పరారీ సినిమా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్ట్ అందరికీ ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ నరసింహరావు గారు, ప్రొడ్యూసర్ గిరి గారు, సార్ దాము గారు. ఇందాక మొట్టమొదటిగా పైకి వచ్చిన రాజ్ కన్నూరు గారు, మా సిద్దిపేట వాస్తవ్యులు, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గారు, అలాగే ఈ వేదిక నుండి ఈరోజు అసలు వారి గురించి ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు సుమన్ గారి గురించి. ఎందుకంటే ఈరోజు ఈ వేదికను ఇక్కడ నుండి సుమన్ గారితో నేను షేర్ చేసుకుంటానని అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు. అలాగే ఇక్కడున్న చాలామంది ప్రముఖులు, మరి గిరి గారి భాగస్వామి అయిన ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీని ప్రజెంట్ చేస్తున్న ప్రత్యూష గారు, ఇక్కడ ఉన్న టెక్నీషియన్సు, డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది పక్కా పొలిటికల్ ఫ్యామిలీ అండి, ఈ ఫీల్డ్ తోటి అస్సలు సంబంధం లేని కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి వేదికలు మేము షేర్ చేసుకుంటున్నాము. నేను కూడా సినిమాలు చేస్తున్నాను. వారు ఇక్కడికి రావడం, వారితో గిరన్న సినిమా చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం వారికి. అలాగే ఇక్కడికి వచ్చిన మా కందుకూరు, మన రాజ్ కందుకూరి గారికి, అలాగే మా సీఎం గారి అన్న కూతురు రమ్మారావు గారు వారికి, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. పరారీ సూపర్ సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నా, డెఫినెట్గా ఇది ఒక నువ్వు కొత్త ప్రొడ్యూసర్ అయినా సుమర్ గారి డైరెక్షన్లో చేసిన కాబట్టి, ఆయన కనుసన్నలు చేసిన కాబట్టి చాలా బాగుంది. మీ డిఓపి చాలా బాగా చేశాడు, ఎవరో కానీ చాలా అందంగా ఉంది, చాలా అందంగా చేశాడు. అంజీ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అవుతాయి, ఎందుకంటే మా మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. డెఫినెట్గా దీనికి ఒక మంచి ప్రమోషన్ వచ్చి సినిమా చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నా. మా అన్న గిరి గారు, నాకు ముగ్గురు అన్నదమ్ములు, నేను చక్రీభయ్య అని నా సొంత తమ్ముడుగా నలుగురు అని చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు నలుగురు ఆరుగురు అయ్యారు. మా గిరి అన్న, అలాగే మా మహిత్ మ్యూజిక్, చక్రి గారు లేరు అన్న కొరతని ఈరోజు ఆ రూపంలో వచ్చి మా మహిత్ తను ఉన్నాను, మా అన్న ఇంకా ఉన్నారు అని నిరూపించుకున్నారు. ముందుగా యోగేశ్వర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను, ఎందుకంటే మా బాబు ఫస్ట్ పిక్చర్ హీరోగా చేసినప్పుడు నేను ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో, గిరి అన్న వచ్చి పిక్చర్ చూడండి అన్నప్పుడు కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. చిన్న బాబు కదా, ఎందుకు అప్పుడే చేయించారు, ఇంత ఖర్చు పెట్టారు అని అనుకున్నాను. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఆ బాబు డ్యాన్సులు, ఎక్స్ప్రెషన్లు, ఫైట్లు చూసిన తర్వాత ఒక 10 సినిమాలన్నా యాక్ట్ చేసిన హీరో చేసినట్టు చేశాడు ఆ అబ్బాయి. నిజంగా అన్బిలీవబుల్గా ఉండింది.
అంత చక్కగా చేశాడు. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది. మరి తల్లిదండ్రులు పిల్లల మీద మమకారం ప్రేమ ఉంటే వారు ఏదైనా ఒక మంచి కారు కావాలన్నా బైక్ కావాలన్నా లేకపోతే ఫారెన్లో చదవాలంటే చేస్తారు. కానీ మా గిరి అన్న ఖర్చుకు వెనకాడకుండా ఇన్ని కోట్లు పెట్టి ఒక సంకల్పంతో ఒక నమ్మకంతో ఒక ప్రేమతో తన కొడుకు మీద ఉన్న ప్రత్యూష గాని వారిద్దరూ కూడా ఎంత వాళ్ళ మొహంలో ఎటువంటి టెన్షన్ లేదు. అసలు ఇంత డబ్బు ఖర్చు పెట్టాము అసలు పిక్చర్ ఎలా ఉంటుందన్న టెన్షనే లేదు. ఎందుకంటే వారి నమ్మకం అలాంటిది, వాళ్ళ ప్రేమ అలాంటిది. నిజంగా యోగేశ్వర్ యువర్ వెరీ లక్ బిజినెస్ గొప్ప పొజిషన్లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా సరే ఆయన ఏది తగిలిపడితే దాంట్లో సక్సెస్. అలాగే ఇప్పుడు సినిమా రంగంలో ఒకరు వచ్చారు, ఈ సినిమా కూడా గ్యారంటీ సక్సెస్ అవుతుంది. ఆయన చాలా అదృష్టవంతుడు. ముఖ్యంగా అంటే అదృష్టవంతులకి అంటుంటారు కదా, కలిసి వచ్చిన వాడికి నడిచి వచ్చే కొడుకు పడతాడని. అలాగే అబ్బాయి నేను ఒక వీళ్ళ గృహప్రవేశం టైంలో చూస్తాం చిన్న ఇంతకుండా ఉండేవాడు, ఇప్పుడు ఒకేసారి పెద్ద హీరో అయిపోయాడు. నేను చూసి షాక్ అయ్యాను. గారు నాకు ఒక బ్రదర్ లాగా ఫస్ట్ నుంచి కూడా. సో ఒక అద్భుతమైన సినిమా చేశారు, చూస్తుంటే అర్థమవుతుంది విజువల్స్ ఇవన్నీ. హాట్సప్ టు సుమన్ గారు. ఎందుకంటే ఒక అభిమాని గురించి తన టైం వదులుకొని డే వన్ నుంచి ఎండ్ వరకు టైం ఇచ్చి ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సుమన్ గారు. సో మహిత్, ఇంకా నువ్వు స్థాపించుకున్నావు తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాతో, ఈ సాంగ్స్తో. సో రేపటి నుంచి ఇంకా నీకు ఆఫర్స్ ఆఫర్స్. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు. జనరల్గా పెద్ద సినిమా పెద్ద హీరో ఆడియో ఫంక్షన్స్కి వెళ్తే ఇంత సపోర్ట్ ఉంటుంది. ఈసారి మీరు క్రేజీ బాగా సూపర్ చేశారు. సో ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేయలే, బట్ గిరి గారు మీద ప్రేమతో అభిమానంతో నేను వచ్చాను. జస్ట్ అండ్ అలాగే యోగేష్ ఎక్కడున్నావు బ్రో? యోగేష్ అదరు కొట్టేసావు, చాలా బాగుంది. నీకు డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా చేసావు. అండ్ టు ది ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఫెరారీ ఆల్ ద బెస్ట్. వారు ముగ్గురు పిల్లలు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. అందుట్లో పెద్దవాడైన గిరి రియల్ ఎస్టేట్లో ఎంతో అనుభవం సంపాదించి మంచి మంచి వెంచర్స్ చేయటం కాకోకుండా ఇప్పుడు సినిమా రంగంలో ప్రవేశించి ఒక పెద్ద హీరోని సినిమా ఫీల్డ్కి పరిచయం చేయటం నిజంగా మీరందరూ చూశారు, అందరూ ప్రశంసించారు. ఇది ఫస్ట్ సినిమా కాదు మా యోగేష్కి, 10 సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్. మే ధన్యవాద్ కన్నా చాహుంగి శ్రీ శంకర ఆర్ట్స్ అండ్ గిరి సర్ కా ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇస్ ఫిల్మ్ మే హమ్ దో హీరోయిన్ హే, మే శివాని సైనీ అండ్ అదితి, జిని ఆ పిక్చర్స్ మే దేఖ్ సక్తే హమ్, మిస్సింగ్ హర్ రైట్ నౌ. ఔర్ హమ్ సబ్నే బహుత్ మెహనత్ కీ హై, జైసా కీ ఆప్ సమజ్ గయే హోంగే, ముజే తెలుగు ఆతీ నహీ హై. तो जब भी डायलॉग दिया जाता था तो ऐसा लगता था कि 10 टंग ट्विस्टर्स एक साथ दे दिए. तो आई एम लर्निंग द लैंग्वेज और हम सभी ने बहुत मेहनत की है, तो आप सभी का प्यार और आशीर्वाद चाहिए बस. मैंने पहले 5 फिल्में की है, हिंदी, पंजाबी, हॉलीवुड, बट तेलुगु इंडस्ट्री में ही मेरी पहली फिल्म है. तो मैं मुझे बहुत सारा ढेर सारा प्यार और आशीर्वाद आप सबसे चाहिए इस फिल्म के लिए और पूरी कास्ट एंड क्रू के लिए. थैंक यू सो मच फॉर हैविंग मी हियर. थैंक यू. గర్వపడుతున్నాం, భయపడుతున్నాం. ఎందుకంటే సినీ ఫీల్డ్ అంటే చాలా భయం మాకు. ఈ కార్యక్రమంలో పరారీ సినిమా ఇనాగ్రేషన్కు మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు మనోన్ పేరు ఏం పేరు హీరో యోగేశ్వర్ తండ్రి గిరి గారికి నా ధన్యవాదాలు. అలాగే ముందు వరుసలో కూర్చున్న వాళ్ళ తాతగారు శంకరన్న గారికి, పెద్దలు
సుమన్ గారికి, మా సత్తన్న గారికి, హీరోయిన్ గారికి, నారాయణ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వారి బృందము, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మా నియోజకవర్గంకి వచ్చిన సోదరిమణులకు, సోదరులకు, ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు గిరిగారు నాన్నగారు, ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్కడ, అదే మాదిరిగా ఈ ప్రొడక్షన్లో పనిచేసిన డ్రైవర్ నుంచి డైరెక్టర్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో గిరిగారు చెప్పారు, గిరికి నాకున్న కనెక్షన్ ఏంటనేది. నిజంగా నాకు గిరి లాంటి ఒక అభిమాని దొరకడం నిజంగా అదృష్టం. ఎందుకంటే నేను హైదరాబాద్లో నేను అడుగుపెట్టిన రోజు నుంచి అప్పటి నుంచి గిరి నా ఫాలోవర్గా, ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడ చూడడం, నాతో పాటు టైం స్పెండ్ చేయడం, అలాగే ఫ్యామిలీ మెంబర్ కానీ ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు నేను ఫోన్ చేశాను. తర్వాత గిరికి ఏంటంటే, మొన్న ఈ సినిమా చేయడానికి ముందు నా సినిమా అంటే నా 100వ చిత్రం, 99 ఫిలిమ్స్ వరకు నేను హీరోగా యాక్ట్ చేశాను, అక్కడ ఆగింది. సో 100వ సినిమా చేయాలని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తే, ఇప్పుడు వద్దు గిరి, నేను చెప్తాను, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు వద్దు అని చెప్పి బ్రేక్ వేశాను. తర్వాత యోగేష్ని మనం హీరోగా చేద్దాం అని ఒక ఐడియా వచ్చిన తర్వాత, డెఫినెట్లీ మంచి ఐడియా, బట్ మంచి సబ్జెక్ట్ దొరకాలి, అంటే యోగేష్ మీద ఎక్కువ భారం వేయకుండా అలా తమాషగా ఫ్యామిలీ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఫ్యామిలీతో కొందరు సినిమాలకు వెళ్తున్నారు, కొందరు ఫ్యామిలీ లేకుండా వెళ్తున్నారు. అలా కాకుండా ఫ్యామిలీతో వెళ్ళే సినిమా తీయాలని చెప్పి చాలా సబ్జెక్ట్స్ చూసాం. ఓ ఆఖరికి మన డైరెక్టర్ సాయి శివాజీ గారు ఒక సినిమా తీసుకొచ్చి చూపించారు. ఓ మంచి కామెడీ, మంచి కథ, అంటే టైం పాస్ బాగుంటుంది అని చెప్పి డిసైడ్ చేస్తే, అప్పుడు గిరి వచ్చే నాకు, అన్న మీరే నాకు అన్ని డైరెక్షన్ ఇవ్వాలి ఏమేమి, ఎందుకంటే కొత్త, ఆయన పొలిటికల్ ఫీల్డ్, నాకు చెప్పారు కదా పొలిటికల్ ఫీల్డ్లో ఆయన ఈజ్ అ కింగ్ అనమాట. బట్ దీనికి ఏంటంటే మరి అన్ని సలహాలు కావాలంటే తప్పకుండా ఇది నా సొంత సినిమాలాగా నేను భావించి చెప్తాను. అయితే ఒక కండిషన్ నేను ముందే చెప్పింది ఏంటంటే, సాంగ్స్ ఫైట్స్లో అతనికి మంచి పేరు రావాలి. సో సాంగ్స్ ఫస్ట్, మంచి మనకి ఆడియో హిట్ కావాలి. సో అలాంటప్పుడు గిరి చెప్పింది, మోహిత్ అన్న ఉన్నారు, సో అంతకన్నా మనకేముంది, ఆయన తప్పకుండా మంచి ట్యూన్స్ ఇస్తారని చెప్పారు. సో మోహిత్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను, చాలా ట్యూన్స్, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి చాలా ట్యూన్స్ మేము క్యాన్సిల్ చేసి ఆఖరికి ఈ ఒక ప్యాకేజ్కి వచ్చాం. తప్పకుండా ఇది మాస్ క్లాస్ అన్ని రకమైన సాంగ్స్ మీరు ఫుల్గా వినలేదు, బట్ ఫుల్గా దాంట్లో ఉంది, సాటిస్ఫై అవుతుంది. సో ఆడియో రికార్డింగ్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ యోగేష్ని ఒక మంచి డాన్సర్గా, మనకి మంచి ఫస్ట్ ఫిలిం లాగా ఉండకూడదు, ఇది 10 సినిమాలు చేసిన ఒక ఫిలిం. ఇప్పుడు చాలామంది ఏం చెప్పారంటే, ఆయన 10 సినిమాలు చేసిన ఫిల్ ఉందన్నారు, ఆ మాట రావాలని చెప్పి నేను చాలా నేను వెయిట్ చేశాను. మనం మాట్లాడడం కాదు, ఆడియన్స్ నుంచి ఆ మాట రావాలని. సో అక్కడ ఏంటంటే, యోగేష్ని ఎవరు హెల్ప్ చేయలేదు, యోగేష్ అతనే డ్యాన్స్ చేశాడు, అతనే యాక్ట్ చేశాడు, ఇక్కడ ఎవరు సైడ్ నుంచి హెల్ప్ చేయలేదు. సో అంత బాగా అతను స్ట్రెయిన్ తీసుకొని, అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్, భాను మాస్టర్ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అదే మాదిరిగా ఫైట్స్, మాకు ఫైట్ మాస్టర్ నందు చాలా సినిమాలు నాకు చేస్తే, నందుకు నేను చెప్పాను, నందు ఇది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అతన్ని ఒక మంచి యాక్షన్ హీరోగా చూపించాలి, ఖర్చు పెట్టడానికి ఎంతైనా గిరిగారు సిద్ధంగా ఉన్నారు, చేయి టైం తీసుకొని చెప్పి చాలా బాగా చేశారు, ఫైట్స్ చూశాను. సో నందు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పటి నుంచో నందు నాకు కూడా నా సినిమాలన్నీ చేస్తున్నాడు ఆయన. సో ఆ విధంగా అట్లా చేశారు. నా పాద అభివందనాలు. అలాగే చిన్న మెసేజ్ పెట్టగానే, ఒక ఫోన్ కాల్ కొట్టగానే ఎంతో అభిమానంతో వచ్చిన మీ అందరికీ ఈరోజు నా కృతజ్ఞతలు. ఒక పెద్ద స్టార్ వస్తున్నాడా, చాలామంది అడుగుతారు మీ సినిమాకి ఎవరు చీఫ్ గెస్ట్ అని. మీరే, మా చీఫ్ గెస్ట్లు అంతా మీరే. స్టేజ్ మీద ఉన్న పెద్దలు వాళ్ళు చాలా పెద్ద మనసుతో వచ్చారు, వాళ్ళందరికంటే పెద్ద మనసు మీది.
సో ఈరోజు మేమెవ్వరం ఉన్నా కూడా ఈరోజు యోగి ఇంత వచ్చినప్పటి నుంచి యోగి అనగానే అక్కడి నుంచి ఒక స్టార్డమ్ ఉన్న హీరోకి కూడా ఇంత ఫ్యాన్స్ ఉంటారో లేదో తెలీదు. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అవును, ఎనర్జీ అంతా ఈ పక్కేనా ఈ పక్క లేదా? మై గాడ్. సరే, ఇటువైపు యోగి, ఇటువైపు మహిత్. ఎవరు పెద్ద ఓ కొడతారో చూద్దాం. మహిత్, యోగి, మహిత్, యోగి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య లేని లోటును తీర్చారని పెద్దలందరూ ప్రశంసించారు. అది నాకు ఒక గొప్ప అచీవ్మెంట్గా ఉంది. ఈరోజు ఇక్కడే ఎక్కడో కూర్చొని డెఫినెట్గా ఆయన కూడా ఈ ప్రోగ్రాం అంతటిని ఆలకిస్తున్నారు. ఆయన బ్లెస్సింగ్స్ నాకే కాదు, యోగికి, మా యూనిట్ అందరికీ ఉంటుంది. ఈ మూవీ సక్సెస్ అవ్వడానికి నా అన్నయ్య కూడా అక్కడ కూర్చొని డెఫినెట్గా ఆశీర్వాదం ఇస్తున్నారు. అంతేకాకుండా వర్క్ చేసిన టీంలో వర్క్ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. డైరెక్టర్ గారికి అండ్ అంజీ, గరుడవేగ లాంటి మూవీస్ చేసి మన మూవీకి కూడా చాలా మంచిగా ఇది అందించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా గిరణ్ణ, ఆయన ఎంతో మనసుతో ఎంతో అంటే మహిత్కు ఒక మూవీ చేయాలి అని ఫస్ట్ సంకల్పంతో స్టార్ట్ చేసిన మూవీ. సో ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని ఈరోజు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి అభిమానం చూసి, అందరి పెద్దల వాళ్ళ మాటలు విన్నాక నేను నిజంగా నేను ప్రూవ్ చేసుకున్నాను అనిపిస్తుంది. మీ అందరు కూడా ఇంకా సపోర్ట్ చేసి ఆడియోని పెద్ద హిట్ చేయాలని, సినిమాను మరింత హిట్ చేయాలని శంకర్ ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్న మొట్టమొదటి సినిమా పరారీ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుండేలాగా మీరందరు చేయాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సాయి శివాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. అలాగే నా ఫస్ట్ నా తల్లిదండ్రులకి, తర్వాత నా తల్లిదండ్రుల తర్వాత మా అన్న రమేష్ ప్రసాద్ గారికి, నన్ను ఎడ్యుకేషన్ కానీ ఇది కానీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. తర్వాత శ్రీ శంకర ఆర్ట్స్ పరారి సినిమా, ఇది ప్రొడ్యూసర్ గారు జీవి గిరి గారు, అయితే టోటల్గా నడిపించింది మా సుమన్ సార్ గారు. సుమన్ సార్ గారు బ్యాక్ బైన్ మాకు. ఇది 3 సంవత్సరాలు కష్టం, నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉండి చేసిన సినిమా ఇది. 3 సంవత్సరాలుగా నేను ఈ సినిమా చేయాలని తపనతో ఎంతో కసితో ఉన్నాను. నేను నాకు సహకరించిన నా ఫ్రెండ్ సతీష్ కానీ ఈ 3 సంవత్సరాలు నాతో జర్నీ, అందరికీ డౌట్ ఉండేది సినిమా చేస్తారా లేదా లేదని. కానీ జీవి గిరి గారు నాకు ప్రాణం పోసారు ఈ సినిమాకి, నాకు అవకాశం ఇచ్చి. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పనీకి, ఎందుకంటే నేను ఈ సినిమా గురించి పడిన కష్టం నాకు తెలుసు ఏంటనేది. సో అలాగే నా అంజిగారు, గరుడవేగ అంజిగారు, ఆయన సపోర్టు చాలా బాగుంది. నాకు చాలామంది అన్నారు కూడా మీ ఇద్దరు కోఆపరేషన్ చాలా బాగుంది, కలిసి చాలా సినిమాలు చేస్తారని. ఆయన తర్వాత ఫైట్ మాస్టర్ నందు గారు, దిస్ ఇస్ ద బెస్ట్ కోఆపరేటివ్. ఆయన సార్ నాకు ఇది కావాలంటే అది కావాలా, ఓకే, ఎక్కడ నో కాంప్రమైజ్, సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. దీని అంతరికీ మూలమైన ప్రొడ్యూసర్ గారు, సార్ నాకు ఈ ప్రాపర్టీ కావాలి, తీసుకో శివాజీ తీసుకో, సార్ ఇంత ఖర్చు అవుద్ది, పర్లేదు కానిచ్చి. ఎక్కడ కాంప్రమైజ్ అనేది, సార్ ఫారిన్ వద్దు సార్, ఇక్కడే సాంగులు చేద్దామన్నా, వద్దు ఫారిన్లోనే చేద్దాం. అంత కోఆపరేటివ్ ప్రొడ్యూసర్ దొరకటం నా అదృష్టం. అలాగే నా యూనిట్ సభ్యులకి, పనిచేసిన ప్రతి ఆఫీసర్, లైట్ ఆఫీసర్ కాడి నుంచి టోటల్ యూనిట్ వరకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మేనేజర్ ప్రసాద్ రెడ్డి గారికి, ఎంత కంట్రోల్ చేసిన ప్రసాద్ రెడ్డి గారికి. ఇవన్నిటికీ మూలకర్త అయిన మేడం ప్రత్యూష గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే మా యంగ్ హీరో యోగేష్, ఫస్ట్ నేను సార్ దగ్గరికి కథ తీసుకెళ్ళినప్పుడు ఒక హీరో పేరు చెప్పాను, పేరు చెప్తే ఓకేనా, సరే ఓకేనమ్మా చేద్దాము రేపు రా అన్నారు. నెక్స్ట్ రోజు వెళ్ళాను, వెళ్ళంగానే ఆ హీరో ఓకే, కానీ
ఈ హీరో చూడు ఇతను ఎవరో కొత్తగా హీరో ఇంట్రొడ్యూస్ చేద్దాం అన్నారు. చూస్తే ఓకే సార్ బెటర్గానే ఉంది ఎవరో చేద్దాం సార్ అన్న. ఓకే సార్ అన్నారు. అయిపోయింది కదిన్నారు వాళ్ళ అబ్బాయి నాకు తెలియదు, 5 డేస్ తర్వాత చెప్పారు మా అబ్బాయి అని. అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు దాకా వాళ్ళ బాబు నాకు చెప్పనే చెప్పలేదు. సో అలాంటి అంటే అలాంటి ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా చేసి అర్థం చేసుకొని కొడుకునే కాదని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసిన అతను ఎంత క్వాలిటీ ఇచ్చుంటారు సినిమాకి మీరే అర్థం చేసుకోవచ్చు. అలాగే దీనికి అసిట్ సినిమాకి గౌతమరాజు గారు ఇదంతా కోఆపరేట్ చేసిన గౌతమరాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే హీరోయిన్ తను చిన్న యాక్సిడెంట్ వల్ల రాలేకపోయింది, తను మేజర్ యాక్సిడెంట్ వల్ల రాలేకపోయింది. సో షీ సో బ్యాడ్. అలాగే శివాని ఇక దీంట్లో చేసిన మన రఘు కానీ తర్వాత మన భూపాల్ భయ్యా కానీ మకరదేశ్ పాండే గారు కానీ షియాజీ షిండే గారు కానీ ఆలీ గారు కానీ సుమన్ సార్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏమీ లేదు, సుమన్ గారి బ్యాక్ బోన్ కాబట్టి. సో ఈ సినిమాని కంపల్సరీగా మీరు హిట్ చేస్తున్నారు చేయబోతున్నారు, నెక్స్ట్ థియేటర్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్ మై టీమ్. ఓకే థ్యాంక్ యూ, గుడ్ బై, జై హింద్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ బాటమ్ ఆఫ్ ద హార్ట్ థ్యాంక్స్. మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి వాళ్ళ వాల్యుబుల్ టైంని అతను స్పెండ్ చేసినందుకు రియలీ రియలీ థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి మెయిన్గా సుమన్ గారు, అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్తో ఇట్లా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటానని. అండ్ నాట్ ఓన్లీ సుమన్ గారు, ఆలీ గారు అండ్ శ్రవణ్ గారు అండ్ నెక్స్ట్ అంజి. అసలు అంజి ఫస్ట్ కా నుంచి అసలు ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు ఎక్కడ చిన్న మిస్టేక్ రాకుండా ప్రతి ప్రతి ఒక్క పాట చాలా మంచి చేశాడు అంజి. థ్యాంక్ యూ అంజి, రియలీ నువ్వు మా డెబ్యూ ఫిలింకు ఉన్నప్పుడు రియలీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ నందు మాస్టర్, మాస్టర్ రియలీ థ్యాంక్స్ మాస్టర్. మాస్టర్ మార్నింగ్ 5కి రమ్మన్నారు, ఎందుకో తెలియదు 5కి వచ్చి బాగా వార్మప్ చేపించారు. వార్మప్ చేపించిన తర్వాత నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ మాస్టర్కి ఉండేది. మాస్టర్ ఇది నేను చేయగలుగుతానా చేయనా అనే డౌట్ఫుల్గా ఉంటే నాన్న నువ్వు చేస్తావు నాకు తెలుసు అండ్ నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది మాస్టర్కి. మాస్టర్ రియలీ థ్యాంక్ యూ మాస్టర్. అండ్ నెక్స్ట్ ఈ ఫంక్షన్ మొత్తం బాబాయ్ రియలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నేను ఫస్ట్ సాంగ్స్ విన్నాను చాలా ఊపు వచ్చింది అసలు ఆ సాంగ్స్ చేస్తుంటే. రియలీ బాబాయ్ నాకు అసలు మాటలు రావట్లేదు ఆ సాంగ్స్ వింటుంటే. రియలీ బాబాయ్ థ్యాంక్ యూ. అండ్ శివాని తను ఈ తెలుగు ఇండస్ట్రీకి కొత్త కానీ ఎన్నో తిప్పలు పడి కష్టాలు పడి చాలా తెలుగు నేర్చుకుంది. అండ్ రియలీ థ్యాంక్ యూ. అండ్ శివాజీ గారు నాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు, ఒక డెబ్యూ ఫిలిం చాలా మంచి సినిమా ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి రియలీ రియలీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ని ఇంత గ్రాండ్గా డిజైన్ చేసిన జే మీడియా సార్, సార్ నరేంద్ర గారు ఎక్కడున్నారు సార్, రియలీ థ్యాంక్ యూ సార్ ఇంత గ్రాండ్గా ఈవెంట్ని చేసినందుకు రియలీ సార్. అండ్ శిల్ప గారు ఈ ఇక్కడ ఈవెంట్ని హోస్ట్ చేసినందుకు రియలీ సార్ థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ లవ్ యూ గాయ్స్, ఐ లవ్ యూ. ఓకే బాయ్ బాయ్. సారీ ఇందాక మర్చిపోయినట్టు జానీ మాస్టర్ గారికి, భాను మాస్టర్ గారికి అండ్ స్పెషల్ థ్యాంక్స్. ఇంకోటి యోగేశ్వర్కి కాలేజీలో ఎడ్యుకేషన్తో పాటు సినిమాకు సంబంధించిన కూడా చెప్తున్నారా, ఇంత క్లారిటీ మాట్లాడేస్తున్నారు, సూపర్ సూపర్ బాయ్, లైక్ యూ. నా సినిమాలో పాడిన సింగర్స్ రైటర్స్ రాసిన రైటర్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు ప్లీజ్. ఎవరున్నా ఒక్కసారి స్టేజ్ మీదకి రారా. ఆదర్శ్ అక్క, స్వరాగ్, నాయక్, అంబట్ల రవి, అందరు రండి ఒకసారి. మౌనిక, మౌనిక ఒక్కసారి ప్లీజ్. చక్రన్నయ్య మూవీస్లో 25 మూవీస్లో పాడాను, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, సింహ, శ్రీమన్నారాయణ ఇవన్నీ మూవీస్లో పాడాను. కానీ ఇప్పుడు మహిత్ డైరెక్షన్లో ఒక మంచి ఐటమ్ సాంగ్ పాడడం, దానికి తమ్ముడు మహిత్కి అన్నయ్య ఇప్పుడు ఇద్దరు, ఒక అన్నయ్య ఒక తమ్మునికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే
గిరన్న ఇంతకుముందు సింహ చెప్పారు, గిరన్న ఎప్పుడు చక్రి ఉన్నప్పుడు కనిపించేవాడని చెప్పారు కదా. కానీ చక్రి లేనప్పటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ, మా ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీ అని దగ్గర తీసుకున్న గిరన్నకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పాట పాడడానికి టైం రాలేదు. గరం గరం మురికి మసాలా నాటుగా ఉంటాడా, గరం గరం మురికి మసాలా చాటుగా పట్టిస్తసాలా. ఈ పాట నేను మూవీలో పాడాను. ఈరోజు పదారి మూవీ చేయడానికి, ఈ సినిమా చేయడానికి కారణం నేను సుమనన్న అభిమానిని. సుమనన్న 400 చిత్రాల పైన తీశారు కానీ తెలుగులో 99 మూవీస్ హీరోగా, ఇంకొక మూవీ 100 మూవీ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అన్నాము. స్టోరీ మాకు సరిగ్గా లేదు, ఇప్పుడు ఆగుదామని చెప్పేసి అన్న అనడంతో ఒక 4-5 సంవత్సరం నుంచి ఆగినాము. ఆ తర్వాత నా దగ్గరికి డైరెక్టర్లు చాలామంది రావడం పోవడం జరిగింది, కానీ నేను ఆపాను. సరే రాజకీయంలో అటు ఇటు ఉన్నా కానీ కొద్దిగా సినిమా వైపు చూద్దామని చెప్పేసి అతని స్టోరీ విని ఒక 6 నెలలు దాన్ని నా కుటుంబ సభ్యులతో మరి అన్నగారితో డిస్కషన్ చేసి, అన్నకు తెలియదు. తర్వాత నేను బాంబాయి పోయేస్తుంటే శ్రవణ్ అన్నాను, శ్రవణ్ ఈ సినిమా ఏం చేద్దామంటే, లేదన్నా ఈ ఆర్టిస్ట్ అయితే ఇట్లా బాగుంటుందంటే, శ్రవణ్ నా తమ్ముడు, చక్రి చనిపోయిన తర్వాత నాకు ఇండస్ట్రీకి చాలా దగ్గరైన తమ్ముడు శ్రవణ్ గారు. అలాగే ఆ ఫ్యామిలీ కూడా సిస్టర్స్, అక్క ఉంది, చెల్లెలు ఉంది, నాన్న అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను దగ్గర తీశారు. చాలా మంచి ఫ్యామిలీతో నేను అటాచ్ అయ్యి, చక్రి ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ అనే విధంగా వెళ్ళాను. ఈ ఫస్ట్ ఈ దారిలో పోవడానికి కారణం నాకు మెయిన్ ఇంప్రెస్ మా సుమనన్న గారు, మంచి మనసుతో నన్ను దీవించి నన్ను ఇంతటి వాడిని ఈ సినిమా రంగానికి తీసుకురావడము. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఎక్కడ కూడా వదలే, గిరిగిన నాకు ఫోన్ చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు, నేను చెప్తుంటాను, నువ్వు ఎక్కడ కూడా. దీని అన్నిటికీ కారణం మా వెంకట్రావు గారు. నేను ఎప్పుడు కమ్యూనికేషన్ ఉన్నా కానీ నువ్వు వెంకట్రావుతో మాట్లాడచ్చు. వెంకట్రావు గారు మాకు, నేను సుమన్ అన్న అభిమాని చిన్నప్పటి నుంచి మాకు టచ్, అక్కడి నుంచి మాకు బాగా ఆయన ఇంప్రెన్స్తోనే నేను అన్నగారితో చాలా దగ్గరయ్యి మంచిగా మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క సినిమా రంగంలో అడుగుపెట్టినందుకు, ఇంత ఆదరణ చూపించిన మా ఫ్రెండ్స్ కానీ, మా బంధుమిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా మిత్రులు కానీ, ఈ యొక్క సినిమాని మీరు ఈ మీడియా ద్వారా ప్రేక్షక దేవుళ్ళకి, మా బాబుకి ఆశీర్వాదం ఇచ్చినట్టు మీరు దానికి తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎంతో మంది హీరోలను, పెద్ద పెద్ద హీరోలను మీరు ప్రేక్షక దేవుళ్ళే, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎవరేం చేసినా దానికి కాదు. ఇంతకుముందు చెప్పినట్టు, మై పొలన్న చెప్పినట్టు, సుమన్ గారు మంచి మంచి హీరోలున్న ఒక గుప్పిట్లో నడుస్తున్నారు, అది పక్కకు పెట్టేసి మంచి క్వాలిటీ ఉన్న మంచి అది ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి మీరు పంపాలని చెప్పి కోరుతున్నాను.